Welcome to TV5 Top Story. మునుగోడు కథలు రోజురోజుకి కొత్త కొత్త కథలు వస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరొక్కసారి వార్తలకెక్కింది. గతంలో దుబ్బాక హుజూరాబాద్ సరసన మునుగోడు కూడా చేరింది. ప్రతి పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నిక తీసుకోవడంతో పాటు గెలుపే లక్ష్యంగా అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని చాలా సంవత్సరాల తర్వాత నిలబెట్టారు. స్రవంతి గారు, పాల్వాయి స్రవంతి గారు, వారి నాన్నగారు గోవర్ధన్ రెడ్డి గారు అనేక మార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నియోజకవర్గం అది. అయితే మొదటి నుంచి కూడా సిపిఐ పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఏ ఎన్నికల్లో కూడా గెలవని అతి కొద్ది నియోజకవర్గాల్లో మునుగోడు ఒకటి. సరే, పొత్తులో భాగంగా సిపిఐ గెలిచి ఉండొచ్చు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మొదటి ఎన్నికల్లోనే గెలిపించుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత మరి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మునుగోడు నుంచి పోటీ చేస్తే మరి టీఆర్ఎస్ పార్టీ కోల్పోయిన 20 స్థానాల్లో అదొక స్థానం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేని టీఆర్ఎస్ పార్టీ ఈ రోజున బరిలో దించింది. ఈ ముగ్గురు మధ్య పోరు ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. బీసీలు అత్యధిక శాతంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు పోటీ చేయడం, వారి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడం చూస్తున్నాం. అయితే కమ్యూనిస్టు పార్టీలు నేరుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా ప్రచారంలో కూడా ముందు భాగాన వాళ్లే ఉంటున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ బలమెంతో మనకు అర్థం కాకపోయినా ఆయా రాజకీయ పార్టీలకు అర్థమవుతుంది. అసలు టీఆర్ఎస్ పార్టీకి ఓటెందుకు వేయాలో తాడూరు శ్రీనివాస్ గారు ఎంబీసీ నాయకులు, ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు ముఖ్య నాయకులు, వారు చెప్తారు. అలాగే అడ్వకేట్ రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే రాణి రుద్రమ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కూడా మనకు వారింటి నుంచి లైవ్లో ఉన్నారు. మేడం నమస్కారం. ఇంకా రాలేదా? ఓకే. ఎస్ తాడూరు గారు నమస్కారం సార్. నమస్తే. అంటే ఓకే, అధికారంలో ఉన్నారు కాబట్టి, ఉద్యమ పార్టీ కాబట్టి, 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి తెలంగాణవాది మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వయస్సుకు అతీతంగా జై తెలంగాణ అనిపించిన ఏకైక పార్టీ ఏకైక నాయకుడు కేసీఆర్. దాంట్లో డౌట్ లేదు. ఈవెన్ 1969లో అనేక సీట్లు గెలుచుకున్నప్పటికి కూడా ప్రతి మనిషి జై తెలంగాణ అనలేదు. అది కేసీఆర్కే సాధ్యమైంది. మీలాంటి నాయకులు కూడా ఆ పార్టీలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ఇంకా మీకున్న క్వాలిఫికేషన్కి, మీకున్న నిబద్ధతకి, మీకున్న నిజాయితీకి ఎదగాల్సినంత ఎదగలేదన్నది మాత్రం నేను చెప్తాను. కమింగ్ డేస్ చూసుకుందాం. అది ఎస్ మునుగోడు పరిస్థితి ఒకటి.